యోగాభ్యాసమునకు అంగములు అనగా మనం అభ్యసించవలసినటువంటి ఎనిమిది భాగములు అవి చూస్తున్నారు. యమము మొదటిది, రెండవది నియమము, మూడవది ఆసనము, నాలుగవది ప్రాణాయామము. ఇవి మొదటి నాలుగు. తర్వాత నాలుగు, ఐదవది ప్రత్యాహారము, ఆరవది ధారణము, ఏడవది ధ్యానము, ఎనిమిదవది సమాధయ. అష్టౌ ఎనిమిది అంగాని అంగములు. ఈ ఎనిమిదిని యోగమునకు అంగములు. అహింస సత్యం అస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమాః. యమములు అంటే యమము అని పేరు కింద ఉండే ఐటమ్స్ అన్నమాట, అంశములు. యమములు అనగా ఏవో చెబుతున్నారు. మొదటిది అహింస, అభ్యాసం చేయాలి. రెండవది సత్యం, సత్య ప్రవర్తన. మూడవది అస్తేయం అంటే దొంగ బుద్ధి లేకుండా, అంటే దొంగతనం ఒక్కటే కాదు ఫిజికల్ ప్లేన్లో, మెంటల్ ప్లేన్లో చాలా దొంగతనం ఉంటుంది మనకి. అక్కడ చూసుకుంటూ ఉండండి ఎవరికి వాడు, ఎవరి దగ్గరన్నా చాలా అపురూపమైనటువంటి వస్తువు ఒకటి ఉంటే అది మనకి ఇస్తే బాగుంటుంది, అది దొంగ బుద్ధి. అది నీకైతే నీకే వచ్చింది, నీదైతే నీకే వచ్చి ఉండేది, వాడిది కనుక వాడికి వచ్చింది. అది తెలియటం మొదలుపెట్టిన రోజే యోగాభ్యాసానికి పనికొస్తాం అసలు అబ్బాయి. మూడవది బ్రహ్మచర్యం అంటే పరబ్రహ్మమునందు చరించుట. నీకు వివాహ వయస్సు వరకును స్త్రీ సంపర్కము శరీరం చేత మనస్సు చేత ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో దాన్ని బ్రహ్మచర్యం అన్నారు. ఆ పైన అపరిగ్రహ అంటే అపరిగ్రహము. అపరిగ్రహం అంటే ఏమిటి? దానము పట్టకుండుట అంటే ఏదైనా ఇస్తే పుచ్చుకోకుండా ఉండ, అది కాదు. తేరగా అంటే చూడండి, గడ్డి తిన్నట్టు తిన్నాడు వాడి దగ్గర 10,000 రూపాయలు, ఇంకేదో చెప్పకూడదు తిన్నట్టు తిన్నాడు అంటాను చూడండి, పని చేసి పెట్టి అది కాకండి. అపరిగ్రహం అంటే 5 రూపాయల పని చేసి పెట్టామని మీకు నమ్మకం ఉంటే అక్కడ 3 రూపాయలు తినండి, 2 రూపాయలు వాడికి ఇచ్చేయండి, దాన్ని అపరిగ్రహం అంటారు. దాని మీద మీకు నమ్మకం కలిగి అది ఉన్న చోట వాడు ఎక్కడికి వెళితే అక్కడ వాడికి చుట్టుపక్కల వాళ్ళకి సౌఖ్యము ఆనందము శాంతి ఇవన్నీ అప్రయత్నంగా లభిస్తాయి. అంటే ఆ రేషియో మెయింటైన్ చేసుకోండి. కనుక ఇది మొట్టమొదటిది యమము అనేటువంటి సాధన. ఎన్నాళ్ళు కొడుతుందండి ఇది సాధన చేయడానికి? ఫస్ట్ క్వశ్చన్ ఎగ్గొట్ట తెలుసుకున్నవాళ్ళు అని చేత ఎగ్గొట్ట తెలుసుకున్న వాళ్ళ క్వశ్చన్ చెప్ప వేఖర్ లేకుండా ఎగ్గొడితే చాలా తేలికైన పద్ధతి. కావలసినటువంటి వాళ్ళకి ఆ ప్రశ్న అక్కర్లేదు. అయితే అందుకు కాదండి అడుగుతుంది, ఇది ఎంతకాలం పడుతుందో తెలిస్తే రెండవది మళ్ళీ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలో. అంటే ఏమిటి? రిఫ్రాఫ్ క్వశ్చన్స్. ఇక్కడ చెప్పింది ఏమిటి? 8 అంగములు అన్నారు. అంగములు అంటే శరీరానికి అవయవాలు లాంటివి. అవి ఏది పని చేయించడం నేర్చుకున్న తర్వాత అవయవం తర్వాత ఏది పని చేయించుకుంటాం నేర్చుకుంటున్నారమ్మా మీరు. అందుకని 8 అంగములు పనిచేస్తూ ఉంటే శరీరం ఉంటూ ఉంది. హ్యావ్ కామన్ సెన్స్, డోంట్ లూజ్ యువర్ హెడ్, అది వాడు చెప్పింది. అలాగే ఈ 8 అంగములు సైమల్టేనియస్గా అభ్యసించవలసినటువంటి మొదటి 4 మీరు అభ్యసించేవి, తర్వాత 4 మీకు వచ్చి నేచర్ ఏం చెబుతుందో విను. ఒక చెట్టుని నువ్వు ఒక భాగం
ఒక కొమ్మ తీసినా మళ్ళీ కొమ్మ వస్తుంది. ఒక జంతువుకి ఒక చెయ్యి కాలు తీసినా, మనిషికి చెయ్యి తీసినా, ఒక చేపకి సగం ముక్క తీసినా మళ్ళీ రాదు, చస్తుంది. అంటే అర్థం ఏమిటి? దాన్ని చంపకుండా దాని దగ్గర నుంచి ఆహారం తీసుకో, జంతువు దగ్గర నుంచి. దీంట్లోంచి కొంత ముక్క అప్పుడప్పుడు కావాలంటే తీసుకో, యోగాభ్యాసం చేస్తుంటే అది కూడా మానేయాలి. అంటే ట్రై టు లెర్న్ నేచర్స్ లాంగ్వేజ్ అండ్ వాట్ షీ టీచర్స్, అది వేలాకోరుడు చెప్పింది. కనుక అహింస అంటే సత్యము. సత్యం అంటే ఉన్నదన్నట్టు చెబుతాను. ఉన్నదన్నట్టు చెప్పటం కదా సత్యం. ఉన్నదన్నట్టు చెప్పటమే ఒక్కటే కనుక సత్యం అయినట్లయితే టేపు రికార్డర్ నీ కన్నా మొనగాడైన సత్యం. ఇప్పుడు తగ్గితే అది కూడా చూస్తుంది. అందుకని అలాంటి డొక్కు సత్యం కాదు ఇక్కడ చెప్పింది. సత్యం అనేది ట్రూత్ఫుల్నెస్ తప్ప ట్రూత్ స్పీకింగ్ ఒక్కటే కాదు, యాటిట్యూడ్. అది జాగ్రత్తగా తెలుసుకోవాలి, దానికి దీనికి తేడా. అంటే ఎందుకోసం సత్యం అభ్యసిస్తున్నారు? 10 మంది క్షేమంగా ఉండటం కోసమే కదా. కదా సత్యం దేనికి అభ్యసించమన్నారు మిమ్మల్ని? నువ్వు ఇంకోటి టోపీ వేయకుండా ఉండేందుకే కదా. సత్యం అనేటువంటిది యాటిట్యూడ్ తప్ప ఒక సెంటెన్స్ కాదు, అది కాదు. ట్రూత్ఫుల్నెస్ తప్ప ట్రూత్ స్పీకింగ్ ఒకటే కాదు. జాగ్రత్తగా తేడా రెండింటికి గమనించుకోవాలి. మన లైఫ్కు సంబంధించినటువంటి యాటిట్యూడ్ సత్యం. అస్తేయం అనేటువంటిది మంచి ఏదో పెద్ద పెద్ద విషయాలు కొన్ని ఉపన్యాసంలో మీరు చెబుతారు, నేను విని అబ్బా చాలా బాగున్నాయని ఏడుస్తాను కాసేపు. అంటే అవి ఈయన చెప్పేసాడే అని. ఇందులోకి ఇంకో ఊరు వెళ్ళినప్పుడు అవి నావి కింద నేను చెప్పేస్తాను. అది స్టే ఏమంటే దొంగ బుద్ధి అంటే వస్తువులు ఒక్కటే కాదు, అంటే అనేక లెవెల్స్లో ఉంటుంది దొంగ బుద్ధి అనేటువంటిది. అంటే దీన్ని ఏమంటారు? కవెటెడ్నెస్. థీవింగ్ ఇన్స్టింక్ట్ మాత్రమే కాదు, అంటే అవి మనవిగా చేసుకుందాం అనేటువంటి దుర్బుద్ధి. బ్రహ్మచర్యం అంటే అర్థం ఏమిటి? మీ మనస్సుకి ఆ రకమైనటువంటి అభిప్రాయములు రాకుండా ఉండేటువంటి జీవితం ఎలా జీవిస్తున్నారు? సహజంగా మీ ప్రయత్నం చేత కాదు. అంటే అప్రయత్నంగా ఒక అప్రవృత్తి, సహజమైన అప్రవృత్తి వస్తుందని మంద్రజాలంలో చెప్పాను. అంటే నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఆర్ అటెంప్ట్, బికాస్ ది మైండ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ఏ మోర్ స్వీట్ ప్రోగ్రామ్. జీవితంలో ఆ వివాహం అయ్యే వరకును వాడికి ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అంత అట్రాక్టివ్ అయినటువంటివి. గురువు పెట్టాలి, వీడి తల్లిదండ్రులు పెట్టాలి, వీడు పెట్టుకోవాలి. కనుక బ్రహ్మచర్యం అపరిగ్రహం. అపరిగ్రహం అంటే అప్పటికి మీకేం కావాలో అది తీసుకుంటాం. మీరు చేస్తూ వెళుతూ ఉన్నటువంటి పని చేస్తూ వెళుతూ ఉంటాం. రేపటికి ఏం కావాలో రేపు వస్తుందనే నమ్మకం వస్తే తప్ప అపరిగ్రహం రాదు. అందుకని డబ్బుతో కానీ, ఆస్తితో కానీ, ఇల్లుతో కానీ, వాకిలితో కానీ, భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ, దీంతో దేంతో కానీ సుఖము కొనబడదు. నువ్వు సుఖంగా ఉంటే ఇవన్నీ వెలుగుతాయి. జాతి దేశ కాల సమయాన అవచ్ఛిన్నాహ సార్వభౌమ మహావ్రతం విడదీస్తే జాతి దేశ కాల సమయ అనవచ్ఛిన్న సార్వభౌమ మహావ్రతం అది విడదీస్తే ఎన్నాళ్ళు చేయాలండి అంటే మహావ్రతం అంటే మొదలెట్ట తలుచుకుంటే బతికున్న నాళ్ళు చేయాలి, ఇది మహావ్రతం అంటే. మీకు మహావ్రతం అనే పేరు ఎక్కడ వస్తుంది? వేదములలో, వేదవ్రతములలో వస్తుంది. దర్శము, పూర్ణిమాసము అనేటువంటి యజ్ఞములు పూర్ణిమయందు అమావాస్యందు ఆచరించుట దీక్ష పూనినటువంటి వాడు మహావ్రతం పూంతాడు. అంటే ఏంటి? సత్య వరకు చేస్తాడు. ఏమండి అది మహావ్రతం అంటే? ఇది కూడా నువ్వు కూడా మహావ్రతం. జాతి చేత, జాతి అంటే
అనవచ్చిన్న అంటే కన్సెషన్ చూపబడనివి, తెగొట్టబడనివి, అవచ్ఛిన్నము చేయబడనివి. కనుక జాతి చేతను, దేశము చేతను, కాలము చేతను, సమయము చేతను, అంటే సమయం అంటే గుర్తులు. మేము కస్తూరులు ఎందుకు పెట్టుకోమండి? అంటే కస్తూరు పెట్టుకోవాలంటే ఏం చేయాలి? జంతువును చంపాలి కదా, కస్తూరి మృగాన్ని. ఇక్కడికి రావాలంటే కస్తూరి మృగం మానేయండి. అంటే లేడి చర్మం మీద జపం చేయొచ్చా? అక్కర్లేదండి. వీటితో అనవచ్ఛిన్నాహ అంటే అవచ్ఛేదనము లేనటువంటి వారు. సార్వభౌమాహ అంటే సర్వభూమికల ఎందునూ వర్తించినట్టు, అంటే ఇన్ ఆల్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అంటే అన్ని కక్షల ఎందును, అంటే భౌతికము, ప్రాణమయము, మనోమయము, బుద్ధిమయము, నిర్వాణమయము, పరనిర్వాణమయము, మహాపరనిర్వాణమయము అనేవి మనం చెప్పుకున్నాం కదా. ఇన్ని ప్లేన్స్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్లోను, అవేర్నెస్లోను తెలిసినంత వరకు కూడా నీవే అబ్జర్వ్ చేయవలసిందే అన్నాడు. అంటే నీకు కలలో చికెన్ తింటున్నట్టు కలొచ్చినా కూడాను, ఫిజికల్ చికెన్ తింటే నీకు వచ్చిన నష్టం ఏం లేదు. చికెన్ తింటున్నట్టు వచ్చినటువంటి కళ ఏ కారణము, దానిని తొలగించమని యోగాభ్యాసంలో చెప్పారు, కానీ చికెన్ తినవద్దని కదా వాళ్ళు చెప్తున్నారు, అది అర్థం చేస్తారు. అందుకని మహావ్రతం, ఇవి సార్వభౌమములై ఈ పై చెప్పినటువంటివన్నీ, ఇది యమంలో చెప్పబడినటువంటి అహింస, సత్యనస్తే, బ్రహ్మచర్య, అపరిగ్రహ, ఇవి మహావ్రతం. ఆ జన్మాంతం వ్రతం కావాలేనంటే పతంజలి చెప్పినటువంటి మార్గం మనకు వస్తుంది. వాడు ఏది జీవితం అని మనకి చెప్పాడో అది అనుభవిస్తాం.